వెల్కమ్ టు అలో టీవీ. చైనాకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. చైనాను నిలువరించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయి. తాజాగా చైనాకు అతి సన్నిహిత మిత్రుడిగా ఉన్న రష్యా కూడా చైనాకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే భారత్, యుఎస్ఏ, ఆస్ట్రేలియాలతో వైరం కొని తెచ్చుకున్న చైనా తాజాగా రష్యాతో కూడా తన సంబంధాలను చెడగొట్టుకుంది. దీనితో రష్యా ప్రస్తుతం S-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను చైనాకు ఇవ్వడాన్ని నిలిపివేసింది. చైనా విడుదల చేసిన ఒక ప్రకటనలో మరో దేశం ఒత్తిడి వల్లనే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని నిందలు వేసింది. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా నుండి భారత్ కూడా కొనుగోలు చేయనుంది. దీంతో చైనా అప్రమత్తమై S-400 కొనుగోలు చేద్దామనుకుంది. అయితే రష్యా ప్రస్తుతం చైనాకు ఆ అవకాశం ఇవ్వలేదు. S-400 ప్రపంచంలోని ఉత్తమ క్షిపణి రక్షణ వ్యవస్థగా పరిగణించబడుతోంది. రష్యాతో రక్షణ ఒప్పందం తర్వాత భారత్ ఈ సంవత్సరం S-400 మొదటి సిస్టమ్ను పొందబోతోంది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటన సందర్భంగా పుతిన్ ప్రభుత్వం దానిని సకాలంలో భారత్కు అందజేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఇది చైనాకు కూడా పెద్ద షాక్. ఎందుకంటే ఒకవైపు రష్యా భారతదేశానికి సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే చైనా తన డెలివరీని ఆపలేదు. కానీ ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు. ఈసారి చైనాకు S-400 క్షిపణి పంపిణీని ఆపివేస్తున్నట్లు రష్యా స్పష్టం చేసింది. చైనాలో ఒక మీడియా నివేదిక చెప్పిన ప్రకారం రష్యా ఒత్తిడితోనే S-400 పంపిణీని నిలిపివేసిందని చైనా అభిప్రాయపడింది. ఇప్పటికే క్షిపణి వ్యవస్థ శిక్షణ ఇవ్వడానికి చైనా తన దళాలను రష్యాకు కూడా పంపింది. కానీ క్షిపణి వ్యవస్థ రద్దు కావడం వెనుక రష్యా ఒత్తిడితో నిర్ణయం తీసుకుందని చైనా స్పష్టంగా నమ్ముతోంది. ఒక చైనా అధికారి మాట్లాడుతూ మహమ్మారి వ్యాధి సమయంలో చైనాకు S-400 పంపిణీ చేస్తే అది సమస్యలను పెంచుతోందని రష్యా భావిస్తున్నట్లు అభిప్రాయపడింది. భారత్, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే S-400 క్షిపణి వ్యవస్థ మొదటి డెలివరీని 2018లో చైనా అందుకుంది. ఈ డిసెంబర్ నాటికి భారత్ కూడా తొలి డెలివరీని అందుకునింది. భారత్ బలహీనంగా కనిపించకుండా చూసుకోవడానికి మొదట ఈ వ్యవస్థను భారతదేశానికి ఇవ్వాలని రష్యా నిర్ణయించుకుంది. ఇది కాకుండా రష్యా ఇటీవల తన సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్కిటెక్ట్ సోషల్ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు వాలరీ మిట్కోను అరెస్ట్ చేసింది. చైనాకు చాలా సున్నితమైన సైనిక సమాచారం ఇచ్చి ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నట్లు రష్యా నిఘా వ్యవస్థ ఆరోపిస్తోంది. వాలరీ సహచరులలో మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు చైనా పౌరులు ఉన్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత రష్యా, చైనా మధ్య అంతరాలు పెరిగాయి. ఇక S-400 క్షిపణి వ్యవస్థ విషయానికి వస్తే 400 కిలోమీటర్ల వ్యాస్తారంలో పడే క్షిపణులను, 5th జనరేషన్ యుద్ధ విమానాలను కూడా ఇది నాశనం చేయగలదు. S-400 రక్షణ వ్యవస్థ ఒక రకమైన క్షిపణి కవచంగా పనిచేస్తుంది. పాకిస్తాన్ లేదా చైనా అణుశక్తితో పనిచేసే బాలిస్టిక్ క్షిపణులను భారత్పై పడకుండా కాపాడుతుంది. ఈ వ్యవస్థ ఒకేసారి 72 క్షిపణులను నిరోధించగలదు. అలాగే ఈ వ్యవస్థ అమెరికా అత్యంత అధునాతన ఫైటర్ జెట్ F-35ను కూడా నిలువరించగలదు. అదనంగా ఈ వ్యవస్థ అణు సామర్థ్యంతో కూడిన 36 క్షిపణులను ఏకకాలంలో నాశనం చేస్తుంది. చైనా తరువాత ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన రెండో దేశం మనదే.